కడప జిల్లా నందలూరు మండలం పాటూరు తోగూరుపేట గ్రామాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితులకు కొండూరు మారారెడ్డి జ్ఞాపకార్థం మాజీ శాసనసభ్యురాలు కొండూరు ప్రభావతమ్మ తనయుడు విజయరెడ్డి ఆధ్వర్యంలో 500 రూపాయలు కుటుంబాలకు వంటపాత్రలు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రమేష్ రెడ్డి మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. अंदर की नमस्कार नैन प्रभावतम को अम्मगारी చెప్పిన దాని మీద ఇక్కడికి వచ్చి వరద నష్టం ప్రాంతం అంతా తిరిగి చూసి వాళ్ళకి ఏదైనా మా వంతు చిన్న సహాయం చేయాలని వచ్చాము. మా నాన్నగారి పేరు మీద మా అమ్మగారు చేయమని చెప్పినారు. సో దీంట్లో వి హావ్ ఇక్కడికి వచ్చి ప్రజలందరిని కలిసి వాళ్ళ బాధల్లో పాల్పంచుకొని వాళ్ళకు నా చేతనైనంత వృత్తాభక్తి సహాయం చేయాలని వచ్చాను. ఈ రోజు జగనన్న పుట్టినరోజు కూడా కావడం నాకు ఒక విధంగా కలిసి వచ్చింది. ఈ పుట్టినరోజు నాడు కూడా నేను ఇవ్వడం. సో అందరికీ మన ప్రీతమ నాయకుడు మన ఆశా జ్యోతి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కొండూరు క్రీసిసేసులు కొండూరు బారాడి గారి జ్ఞాపకార్థం మన పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యురాలు ప్రభావతమ్మ గారి తనయుడు విజయరెడ్డి గారు వాళ్ళ అమ్మగారి సొంత గ్రామ పాటూరు గ్రామ పంచాయతీలో వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం మొన్న గత నెల వరద బాధితులు వరదలు వచ్చాయి అందరికీ తెలిసిన విషయమే. దాని సందర్భంగా వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ రమేష్ రెడ్డి కావచ్చు, మోహన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, ఇలియాస్ కావచ్చు, ఫాదర్ బాబు గారు, వీళ్ళందరూ గ్రామ ప్రజలు అందరూ కూడా పర్యవేక్షణలో ఎవరైతే ఇంటి గ్రామంలో సంబంధించిన వాళ్ళందరికీ కూడా విజయరెడ్డి గారు అమ్మ ప్రభావతమ్మ ఆదేశం వరకు అందరికీ ఇంటికి వస్త్రాలు అయితే తిరిగి తర్వాత ఇంటికి కావాల్సిన సామాగ్రి అది కూడా పంపించడం జరుగుతున్నది. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా వాళ్లకు మారాయుడి గారికి మారాయుడి గారికి అలా ప్రభావతమ్మ గారికి అలాగే అజయ్ రెడ్డి గారికి విజయరెడ్డి గారికి మనం అందరూ కూడా మనస్ఫూర్తిగా పాటలు జ్ఞాపకం చేసేటట్టు ధన్యవాదాలు చేస్తాను. పెద్దరెడ్డి వెంకటరమే, నేను ఈ పాటలు గ్రామ పంచాయతీకి ఎంపీటీసీగా ఎన్నికైనాను. సున్నతగా జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు. రెండవది ఏంటంటే మా మేనత గారైన కొండూరు ప్రభావతమ్మ గారు మా మామగారి ఆయన పేరు మీద ఇక్కడ మాకు సాయం చేయడానికి వచ్చిందానికి